గోపి చంద్ తొలి వలపు అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టినా సరైన బ్రేక్ లేక అవకాశాలు రాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని విలన్ గా వచ్చి నటనలో తానేమిటో నిరూపించుకున్నాడు ఈ మాస్ హీరో. తేజ సినిమా నిజం, జైమ్లలో గోపీచంద్ చేసిన విలన్ పాత్రలకి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఇక వర్షంలో చేసిన పాత్రతో హీరోతో సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్. ఆ పాపులారిటీతో యజ్ఞం లాంటి ఒక మామూలు కథతో హీరోగా మళ్లీ అడుగు పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ వరుసగా రెండు ఫ్లాప్లైన లక్ష్యంతో మళ్లీ ఇంకో హిట్ కొట్టాడు. అయితే మొదటి నుంచి గోపీచంద్ కెరీర్ ఒడిదుడుకులతోనే సాగుతోంది. పక్కాగా ఇంతవరకు నిలబడలేకపోయాడు. పెర్ఫార్మెన్స్ లో ఏ తేడా లేకపోయినా కథలను ఎంచుకోవడమే గోపీచంద్ మైనస్ అంటారు సినీ విశ్లేషకులు. ఇటీవల తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు హీరో గోపీచంద్. గోపీచంద్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. కొంతకాలం క్రితం బి గోపాల్ దర్శకత్వంలో తాండ్రా రమేష్ నిర్మాణంలో గోపీచంద్ నయనతార జంటగా ఓ సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్, రెండు పాటలు పెండింగ్ లో ఉండగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ వర్క్ ను పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ప్రసాద్ వీపోట్లూరి సిద్ధమయ్యారు. దర్శక నిర్మాతలు ఈ సినిమాకి 6 అడుగుల బుల్లెట్ అనే టైటిల్ ను ఖరారు చేయాలనుకున్నారు. అయితే అందుకు ప్రసాద్ వీపోట్లూరి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. ఈ టైటిల్ వినగానే అందరికీ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడని ఆయన అన్నారట. అందువలన ఈ సినిమాకి ఆ టైటిల్ వాడటం సరికాదని మరో టైటిల్ చూడమని చెప్పారు. దాంతో దర్శక నిర్మాతలు మరో టైటిల్ గురించిన ఆలోచన చేస్తున్నారు.